వ్యక్తి, మన మీడియా మిత్రులందరికీ సుపరిచితుడు, నాకు అత్యంత ఆప్తుడు. నా ఒక్కడికే కాదు, మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆప్తుడు. ద మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ జెంటిల్మెన్ అంటాం, ద నాన్ కాంట్రవర్షియల్ లవ్లీ మ్యాన్, మా పర్వతనేని రాంబాబు. ముఖ్యంగా మనం ఎంతో కాలంగా తనతో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా నేను, కార్యదర్శిగా తాను ఒక వైఫల్య ప్రస్థానాన్ని కొనసాగించాం కొంతకాలం. కొంతకాలానికి ఇద్దరము కలిసి రిజైన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మా మధ్య ఏర్పడినటువంటి సాన్నిహిత్యం, పరస్పరమైనటువంటి ఆ గివ్ అండ్ టేక్, ఆ షేరింగ్ అనేటువంటిది మమ్మల్ని చాలా ఆత్మను చేసింది, చాలా దగ్గర వాళ్ళని చేసింది. కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాడు నాకు తమ్ముడు పర్వతనేని రాంబాబు. అలాంటి పర్వతనేని రాంబాబు ఈ రోజున ఈ సినిమా ద్వారా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడు. గతంలో తను ప్రొడ్యూసర్గా కూడా ఒక సినిమా చేసిన షార్ట్ ఫిలిమ్స్ అవి చేయటం మనకు తెలుసు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ రోజున తన జన్మదినం, బర్త్డే సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేయటం అనేటువంటిది కూడా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, వెరీ ఆస్పిషియస్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జన్మదినం అనేటువంటిది రోజున కెరీర్ పరంగా మరొక కొత్త స్టెప్ తీసుకోవటం, ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒక శుభ సూచకంగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు నా బర్త్డే చేసుకుంటున్నటువంటి జన్మదిన పుట్టినరోజు చేసుకున్నటువంటి మా రాంబాబుకి మరొక మారు వ్యక్తిగతంగా నా తరఫున, మనందరి తరఫున, మన మీడియాలో ఒక కుటుంబ సభ్యుడు అయినటువంటి మనందరికి చాలా ఆప్తుడు కాబట్టి మనందరి తరఫున కూడా తనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం అవుతుంది, దాని తర్వాత వి విల్ టాక్ అబౌట్ రేవు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. ఈరోజు రేవు చిత్రానికి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు మీతో షేర్ చేసుకోవటం కోసం నేను కొంచెం సవివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఐ విల్ టేక్ ఎ లిటిల్ టైం. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తా సుబ్బు, బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఈ ఇదే వేదిక మీద మనం ఎన్నెన్నో వందల ఫంక్షన్లు చూసుకున్నాము. అటువైపు ఎదురుగా కూర్చొని ప్రశ్నించే జర్నలిస్ట్గా నేను ఇక్కడ కనిపించాను మీ అందరికీ. అలాగే ఇటువైపు ఎన్నెన్నో కార్యక్రమాలకు ఒక గెస్ట్గా నేను పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రోజున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రేవు చిత్రానికి నిర్మాణ సారథి, అయితే నిర్మాణ పర్యవేక్షణ అనేటువంటి పర్యవేక్షకుడు అనేటువంటి హోదాలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇక అసలు ఎలా జరిగింది ఈ జర్నీ అనేటువంటిది, ఇంత సడన్గా ఒక చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించేటువంటి అవకాశం అనేటువంటిది ఎలా వచ్చింది, అసలు హౌ దిస్ జర్నీ స్టార్టెడ్ అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు అసలు ఏమిటి మమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసింది ఏంటి రేవు అనేటువంటి సినిమాలో. నేను మనం సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తుంటాం ఎన్నెన్నో సినిమాలు, ప్రతి సినిమా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మనం చూడటము, ఆ సినిమాలకు రివ్యూలు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సినిమాలు బాగుంటే మెచ్చుకుంటాం, బాగలేకపోతే నేను ఈ మధ్య మాత్రం నోరు మూసుకొని కూర్చుంటున్నాను. సినిమాలు బాగుంటే మాత్రం అద్భుతంగా ఆహాహో అని చెప్పేసి చక్కని రివ్యూలు అయితే ఇస్తాను, చక్కని అప్రిషియేషన్ ఇస్తున్నాను. సినిమాలు బాగలేదు, మనకు నచ్చలేదు అనుకున్నప్పుడు మాత్రం ఎలాంటి రివ్యూలు చెప్పట్లేదు. లేని కొన్ని కాంట్రవర్సీలు కాకుండా సినిమాని కిల్చేస్తున్నాం అనేటువంటి ఇది వస్తుంది, అపవాదం వస్తుంది కాబట్టి ఆ జోలికి వెళ్ళలేదు. కానీ ఒక సినిమా చూసిన తర్వాత ఈ సినిమా అనేటువంటి దాంట్లో విషయం ఉంది, దీన్ని ప్రమోట్ చేయాలి, దీన్ని షోల్డర్ చేయాలి, ఇలాంటి ఒక సినిమాని ప్రమోట్ చేయటం అనేటువంటిది ఒక దీంట్లో ఒక భాగస్వామిగా ఉండటమే కాకుండా ఒక మీడియా పర్సన్గా కూడా దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ సచ్ ఎ ఫిలిం అనేటువంటి ఒక ఫీలింగ్ నాకు కలిగింది. నేను గుంటూరు, మా నేటివ్ ప్లేస్ గుంటూరుకు వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను, సార్ ప్రభు గారు నమస్కారం అండి అని పలకరించారు. ఎవరండి అంటే, నా పేరు హరిబాబు అండి, నేను ఇట్లా నాటకాలే వేస్తుంటాను, ఈ మధ్యన ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశానండి అని. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్ అండి అని అన్నాను. ఆయన ఏదో డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తుంటారు. అంటే ఒకసారి చూడండి సార్ రీల్, చిన్న షో రీల్ చూడండి సార్ ఈ సినిమాకు సంబంధించి అని చెప్పి తన సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక చిన్న ఒక 4-5 మినిట్స్ ఒక షో రీల్ లాంటిది నాకు చూపిస్తుంది. అది చూడగానే రియల్లీ చాలా బాగుంది, ఇది ఇందులో పెద్ద పెద్ద యాక్టర్లు కాదు, పెద్ద పెద్ద కాదు అసలు ముక్కు ముఖం తిరిగిన యాక్టర్లే ఉన్నారు. ఏ ఒక్కళ్ళకి కూడాను పూర్వ పరిచయం అనేటువంటిది లేదు. దాదాపు నాటక రంగంలో కొన్ని నాటకాలు అయిన ఆడండి వచ్చారు, ఏదైనా పాత్రల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఉండొచ్చు, కానీ అసలు ప్రతి ఒక్కళ్ళు కూడాను తెర మీద కనిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలరా కొత్త వాళ్ళు
అనేటువంటిది మనం ఎప్పుడో కేర్ ఆఫ్ కంచరపాలెం అనేటువంటి సినిమాలో చూసాం. అస్సలు ఆల్ టుగెదర్ న్యూ ఫేసెస్ బట్ దే హ్యావ్ ఎక్సెల్డ్ త్రూ అవుట్ ద రన్ టైం మొత్తం. అలాగే ఈ మధ్యకాలంలో బలగం అనేటువంటి సినిమాలో చూసాం, అద్భుతమైనటువంటి నటన. పాత్రలు సహజంగా జీవించటం అంటే ఎలా ఉంటుంది, పాత్రలు ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా పాత్రోచితమైనటువంటి నటన అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది చూడటం జరిగింది. అలాంటి ఒక పాత్రోచితమైనటువంటి నటనకి తప్ప ఎక్కడా కూడా నటిస్తున్నారు అనేటువంటిది కాకుండా కేవలం బిహేవ్ చేస్తున్నాయి, ద క్యారెక్టర్స్ ఆర్ బిహేవింగ్ దేర్ క్యారెక్టర్ అనేటువంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. సరే బాగుందండి చూద్దాం తర్వాత మాట్లాడదామండి అని అన్నాను. ఆ తర్వాత ఈ సినిమా మొత్తాన్ని ఫినిష్ చేసుకొని తీసుకొచ్చి ఒక కాపీ ఇచ్చినట్టు, ఒక ఫైనల్ బిఫోర్ ద ఫైనల్ వెర్షన్ కంటే ముందు ఒక రఫ్ కట్ అనేటువంటిది చూపించిన తర్వాత, ఎస్ వీ మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. నేను దీనికి నాకు కలిసి వచ్చే వాళ్ళు ఎవరు, సహకరించే వాళ్ళు ఎవరు, దీన్ని ఈ జర్నీలో నాతో చేతులు కలిపే వాళ్ళు ఎవరు అనేటువంటి దీంట్లో నేను ప్రయత్నిస్తున్నప్పుడు మన మిత్రుడు ప్రవర్తన నేను రాంబాబుకు చూపించడం జరిగింది. రాంబాబు కూడా ఆ రోజు ఫస్ట్ టైం నాతో పాటు మొత్తం సినిమా అనేటువంటిది ఒక తన ఆఫీసులోనే ల్యాప్టాప్లో చూడటం జరిగింది. సినిమాని చూసిన తర్వాత బాగుందండి, మనం దీనికి ఏదైనా చేద్దామండి అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఒక పర్సన్, ఒక సినిమా ఈ రోజున సినిమా తీసిన వాడు గొప్పవాడు కాదు, సినిమా రిలీజ్ చేసిన వాడు గొప్పవాడు. ఈ సినిమాని ఆర్థికంగా నిలబెట్టగలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి, ఆర్థికమైనటువంటి సంస్థ కావాలి, దీనికి నిర్మాతగా వ్యవహరించేటువంటి వ్యక్తి కావాలి. వీళ్ళంతకుముందు కష్టపడి పనిచేశారు వాళ్ళు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంటో చెప్తాను నేను మళ్ళీ అనుకున్నప్పుడు ఒక వ్యక్తి పేరు సూచించారు రాంబాబు చెప్పడం జరిగింది. ఆయనే మురళీ, డాక్టర్ మురళీ గింజుపల్లి గారు, ఎన్ఆర్ఐ. ఆయనకి సినిమా పట్ల, ఎన్ఆర్ఐలు చాలామందికి సినిమాలు తీయాలనేటువంటి ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది, విపరీతమైనటువంటి పిచ్ ఉంటుంది, కానీ సినిమా మీద అవగాహన మాత్రం ఉండదు. చాలామంది ఎన్ఆర్ఐలు కోటాను కోట్లు సంపాదించి అక్కడ భారతదేశంలో మన సొంత దేవుల్లో ఒక మంచి సినిమా తీసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు, కానీ ఆ దానికి తగినటువంటి అవగాహన ఏం మాత్రం ఉండదు. కానీ మురళీ గారికి మాత్రం సినిమా పట్ల ఉన్న నాలెడ్జి, సినిమా పట్ల ఉన్న ఆసక్తి, ఆ ప్యాషన్ అనేటువంటి వాటిలో చాలా డెప్త్ ఉంది. ఆయనకు చెప్పిన వెంటనే, ఆయన సినిమా చూసిన వెంటనే కాపీ చూపిస్తాను, మీరు చూడండి, మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వండి అంటే, అదన్నీ తర్వాత అండి, నేను ఇండియా వచ్చినప్పుడు చూస్తాను, ముందు మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి ఈ సినిమాని, ఎస్ ఐఎమ్ దేర్ బిహైండ్ యూ అని చెప్పేసి ఆయన మురళీ గారు రావడం, ఆయన సంహిత ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటిది వల్ల బాబు పేరు మీదని చెప్పినటువంటి వ్యవస్థ ఇచ్చినటువంటి బ్యానర్ ఆల్రెడీ గతంలో ఎప్పుడో ఈయనకి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందితో అనుబంధం ఉంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చక్కని రిలేషన్షిప్ ఉంది తనది మురళీ గారికి. అంటే ఈజ్ మేబీ న్యూ టు ద ఇండస్ట్రీ, బట్ ఇండస్ట్రీలో రిలేషన్షిప్ విషయంలో ఆయనకి ఏమీ కొత్త కాదు, చాలామంది సినీ ప్రముఖులతో ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి టేస్ట్ ఉంది. సో ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయటం. సో ఆ విధంగా ఇది. ఇక ఈ రేవ్ సినిమా వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అని ఒక సామెత ఉంది మనకి. అంటే మనుషులు చూస్తే, వీళ్ళని చూస్తే ఇతన ఇంత ఇది చేసింది. నన్ను అనేవాళ్ళు ఆ రోజుల్లో, నేను స్వర్ణహోన అన్నపూర్ణ అనేటువంటి పుస్తకం రాసినప్పుడు నన్ను వేదిక మీదకి పిలిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఏమయ్యా నువ్వు అంటే ఈ పుస్తకం రాసింది, ఇంత చిన్నపిల్లడు నువ్వు రాసావా అని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సర్ప్రైజింగ్గా చూసి, ఎందుకంటే వీడేదో యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఉంటాడు, వీడు ఇంత పుస్తకం రాయటం ఏంటి అని రౌడీ ఫెలో అనేటువంటిది అందరూ నన్ను అంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఆ రోజుల్లో, రౌడీ జర్నలిస్ట్ అని. ఆ విధంగా నాకున్నటువంటి పేరుకి నేను ఇచ్చినటువంటి అవుట్పుట్కి ఒక సంబంధమే లేనటువంటి ఒక సందర్భం అది. అది ఏదో ఇదే గొప్పగా చెప్పడం కాదు, అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అంటే. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని మీరు అనుకోవచ్చేమో, ఎలాంటి అనుభవం లేనటువంటి హరినాథ్ పులి. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్ యంగ్. ఎంత చక్కగా తీశాడంటే సినిమా, ఆ డెప్త్ అనేటువంటిది పాత్రలు. ఇది సినిమా నేపథ్యం ఏంటంటే రేవు. రేవు అంటే మనకు తెలుసు ఓడ రేవు, సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు జీవించేటువంటి, మత్స్యకారుల యొక్క జీవన విధానానికి ప్రస్థానంగా ఉండేటువంటి ఒక ప్రదేశం రేవు. ఆ రేవులో మనిషి కూర్చున్నా జీవితంలో మనకి సమాజంలో కూడా పెద్ద వాడు చిన్నవాడు అని అంటారు, పెద్దవాడికి చిన్నవాడికి మధ్య నిత్య పోరాటం జరుగుతూనే ఉంటుంది, పెద్దవాడిది దోపిడీ చిన్నవాడిది దోపిడీకి గురవటం. ద హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ద రికార్డ్ ఆఫ్ వార్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటారు.
ఉన్నోడికి లేనివాడికి మధ్య ఉన్నటువంటి పోరాటమే చరిత్ర అంటారు. అలాగే సముద్రంలో కూడా పెద్ద చేప చిన్న చేప, పెద్ద వేట చిన్న వేట అని ఉంటాయి. చిన్న చిన్న పడవలు వేసుకుని వెళ్ళే వాళ్ళకి సముద్రంలో చిన్న చిన్న సన్న చేప దొరుకుతుంది. అదే బోటు మొరబడవలు వేసుకొని స్టీమర్లు వేసుకొని సముద్రం లోపలికి వెళ్ళి వేటాడే మత్స్యకారులకు పెద్ద పెద్ద చేపలు, తిమింగల లాంటి పెద్ద పెద్ద చేపలు పడతాయి. అయితే వీళ్ళ మధ్య ఎప్పుడూ ఆ పోరాటం అనేటువంటిది, ఆ సంఘర్షణ ఉనికి కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని జరుగుతుంటుంది. అలాంటి ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఒక చిన్న పాయింట్ను నేపథ్యంగా తీసుకొని ఆ తీర ప్రాంతంలో ఆ పల్లెలో కృష్ణ రేపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పచ్చకారుల జీవితంలో నేను బ్లాక్ అండ్ వైట్స్ మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించినటువంటి సబ్జెక్ట్. దట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ రేవు కథ. ఆ పాత్రల మధ్య సంఘర్షణ, ఆ పాత్రలను నడిపించిన విధానం. ఇక మమ్మల్ని చెప్పింది కానీ మరొక విషయం ఏంటంటే ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద యాక్టర్స్. అందరికీ నమస్కారం. ఇంత అభిమానం చూపించి నా బర్త్డే రోజున నాకు ఇట్లా సినిమా అనౌన్స్ చేసే అవకాశం కల్పించిన ప్రభు గారికి, అట్లాగే మా ఫ్రెండు, నా డియరెస్ట్ ఫ్రెండు అమెరికాలో ఉంటారు ఆయన, డాక్టర్ మురళి గింజుపలేని, ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఈ సినిమాను బాగుంది సార్ సినిమా అంటే, ఫస్ట్ అసలు ప్రభు గారు చూసి ఒక సినిమా బాగుందా అది కుర్రాడు బాగున్నాడు అని హరి, డైరెక్టర్ హరిని పరిచయం చేసి ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్న తర్వాత మురళి గారు పరిచయం అవటం ఎప్పటి నుంచో తెలుసు. సరే ఇట్లా ఒక సినిమా ఉంది మనం ప్రొడ్యూస్ చేద్దాం సార్ అంటే మీరు చూసిన తర్వాత ఓకే సార్ అని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాను ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. సినిమా తర్వాత మేము అందరూ చూపిస్తాం. ఈరోజు ఈరోజు నా బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసి చేయడం నాకు చాలా ఆనందం ఉంది. ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ప్రభు గారు చెప్తారు. థ్యాంక్ యూ. పెద్దలకు వేదిక ముందు ఆసీనులైన పాత్రికేయులకు, పెద్దవారికి నా కళాభివందనాలు. ముందుగా డైరెక్టర్ గారు మరి నన్ను ఏం చూసి ఎన్నుకున్నారు. మేము మట్టి ముద్ద లాంటి వాళ్ళు, తన మనిషి 5 అడుగులు ఉంటారో ఉండరో కానీ మేము చేసినటువంటి రోజుల్లో కూడా మనిషిలో కోపం అంటుంది. ఏదో మాకు చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తూ ఉంటారు. మా మట్టి ముద్దల్ని తను ఇష్టం వచ్చినట్లుగా మలుచుకున్నారు. ఈ మా నటన కానీ మా వాయిస్ కానీ ప్రతి ఒక్కటి ఇది డైరెక్టర్ గారికి చెందవలసింది. ఈ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు, ఉన్నటువంటి ప్రభు గారికి, అలాగే మురళి గారికి, రాంబాబు గారికి, డైరెక్టర్ హరికి, నాతో పాటు వర్క్ చేసిన సహనటులు అండ్ ఈ చిత్రానికి పనిచేసి ఇక్కడికి రాలేనటువంటి కొంతమంది టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హరి గురించి చెప్పాలండి. ఒక మనిషి సంకల్పం గొప్పదైతే దానికి ఎన్ని అవరోధాలు అడ్డంకులు వచ్చినా సరే తను తలపెట్టిన కార్యక్రమం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది, ముందుకు వెళుతుంది అనడానికి ఉదాహరణ ఇది. మేము ఇంత కష్టపడి పనిచేసి ఇది చేసినా కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేము అందరం ఆగిపోయిన తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన మా బాహుబలి ప్రభు గారు, ఇది కొంచెం ఎక్కువగా చెప్తున్నట్టు అనిపించచ్చు కానీ సహాయం పొందిన వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఏంటనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఇది పనిచేసిన తర్వాత చేసేటప్పుడు మేము చాలా ఇంట్రెస్ట్తోనూ చాలా ఉత్సాహంతో చేసిన తర్వాత కొంతకాలానికి అదంతా నీరు గారిపోయింది. అరే మనం ఎంత కష్టపడింది ఇక్కడ వరకే రావడానికైనా అనిపించినప్పుడు లేదు నేను మీకున్నాను అని మాకు ముందుకు వచ్చి మమ్మల్ని వెనుతట్టి ఇలా ప్రోత్సహించిన ప్రభు గారికి, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. ఇక్కడ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్నకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా నాన్న అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఇంతమంది పెద్దల మధ్యన ఈ స్థానంలో నాకు ఇంకో లైఫ్ని ఇచ్చింది మాత్రం ప్రభు గారే. చాలా కష్టపడి ఎన్నోసార్లు ఈ సినిమా ఏమైపోద్ది అని చాలాసార్లు బాధపడ్డాం. చాలా
వినయం, నాకు హరణ్ ఎప్పటి నుంచో తెలుసు, స్క్రిప్ట్ వర్క్ కాడి నుంచి దానికంటే ముందు నుంచి తెలుసు. కలిసే స్క్రిప్ట్ వర్క్ చేసాం, షూట్ చేసాం, రిలీజ్ ఏమవుతుంది అని చాలాసార్లు భయపడ్డాం. బట్ ఆ టైంలో ప్రభు గారు, ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు. నిజంగా చెప్తున్నా, నాకు చాలా లైఫ్ ఇచ్చారు. ఇంక ఎందుకంటే నేను ఇప్పుడు నేనేం మాట్లాడను, సినిమా చూసిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి నా ప్రయాణం అనేది సాగిద్ది. థ్యాంక్ యూ. మీడియా ప్రతినిధులకు, సభకు, సభని అలంకరించిన పెద్దలకు నమస్కారాలు. ఇది నా గొప్పతనం కాదు, కానీ హరినాథ్ నేను ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. ఆ టైంలో కరోనాకి ముందు అనుకుంటా, మేము చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాము. సడన్గా కరోనా వచ్చింది, బ్రేక్ వచ్చింది. ఈ టైంలో తను కథ స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని నాకు కాల్ చేసి, అన్న నాకు ఆర్ట్ డైరెక్టర్గా చేస్తావా అని అడిగాడు. నాలో ఏమీ చూసి తను పిలిచాడన్న నాకు తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత నేను ఒక్కడనే కాదు, సినిమాకి సంబంధించిన ప్రతి టీం మెంబరు, ఆర్ట్ డైరెక్షన్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కానీ అందరూ సహకరించి అందరి సహకారాలతోనే ఈ సినిమా ఇంత వండర్ఫుల్గా తయారైందని నేను చెప్పగలను. ఫస్ట్ టైం నా చేతులకు మైక్ వచ్చింది. ఇంతకాలం ఇన్ని కెమెరాలు నా ముందున్నాయి, కెమెరా అనుకుంటే తప్ప ఫస్ట్ టైం ఇన్ని కెమెరాలు ముందు నుంచి ఉన్నాను నేను. నా టీం అందరికీ, నాతో పనిచేసిన వాళ్ళందరికీ, నాతో కలిసి వచ్చిన వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. అది డెఫినెట్గా ఫర్దర్గా ఇంకా చాలా చోట్ల చెప్పాల్సి ఉంటుంది, నేను చెప్తాను. అది ఈ సినిమా గురించి మేము మాట్లాడే కంటే కూడా చూసిన తర్వాత మీరే ఎక్కువ మాట్లాడతారని నా నమ్మకం. ఇది నేను పుట్టి పెరిగిన మట్టిలో కథ. ఆ మట్టి వాసన పోకుండా, మట్టి మరకలు పోకుండా ఆ కథను అలాగే తీసుకొచ్చి మీ ముందుకు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాను నేను. అదే మేబీ అదే నచ్చిందేమో ఇక్కడ కూర్చున్న పెద్దలందరికి కూడా. ఇందాక హేమంత్ చెప్పినట్టు చాలాసార్లు ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మేము చేయడానికి చేస్తున్నాం, కష్టపడుతున్నాం, సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాం మా ఆన్లైన్ అంతగా. కానీ దీన్ని రిలీజ్ ఎలాగా, ప్రాపర్గా బయటికి తీసుకెళ్ళేలా, సపోర్ట్ ఎలాగా అనే దాని దగ్గర ఎన్నోసార్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం మేము. ఆ టైంలో ప్రభు గారు, ఆయన మేబీ ఆయన చేసిన ఈ సాయం చాలా చిన్నదే కావచ్చు, కానీ మా గ్రాఫ్ని, మేము వెళ్తున్న జర్నీ తాలూకు డైరెక్షన్ మార్చింది కంప్లీట్గా. ఒక పాత్ని వేసి పెట్టారు మాకాయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మురళీ గారు, రాంబాబు గారు, వాళ్ళు చూసి, సినిమాను చూసి వాళ్ళు దాన్ని, ఇది నచ్చింది అన్న దగ్గర వాళ్ళు దాన్ని ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ భుజాల మీద తీసుకుని ఈరోజు కూడా ఈ వర్క్స్ అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మనం మనసు పెట్టి కష్టపడితే రావాల్సిన సోర్సెస్ అనేవి, వాటంతట అవే వస్తాయనేది నాకు వీళ్ళ రూపంలో అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫర్దర్గా నేను చాలా చోట్ల చాలా రకాలుగా వీటి గురించి చెప్పాల్సి ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆగండి ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బీవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.